ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని డెమో స్కూల్ గా అనే మన డిస్ట్రిక్ట్ లో 2 స్కూల్స్ అలా శాంక్షన్ అయ్యింది. సో ఇది కొప్పలకొండ మన కాన్స్టిట్యూన్సీలో కొప్పలకొండ స్కూల్ ఉంది. సో ఈ ప్రైమరీ స్కూల్లో మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చూసారు, బెంచెస్ ఎవ్రీథింగ్ మార్చేశారు. సో ఇటువంటి అంటే ఇంత ఇంత 35 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసి కంప్లీట్ చేంజ్ చేశారు. ఒక ప్రైమరీ స్కూల్కి మాత్రమే ఇంత ఖర్చు పెట్టారు. సో జగనన్న అంటే ఎలాంటి డిఫరెన్స్ తీసుకురావాలనుకున్నారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక ఈ స్కూల్ని చూడవచ్చు. సో ప్రతి స్కూల్ కూడా నాడు నేడు కింద అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద ఏవైతే స్కూల్స్ ఉన్నాయో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో మొత్తం మన స్టేట్లో ఉన్న అన్ని స్కూల్స్ కూడా రూపురేఖలు మారిపోతాయి. అలాగే ఈరోజు విద్యాకానుక ఏదైతే మనము గాలదిన మండలం మన నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తున్నాము, ఈ విద్యాకానుకలో కూడా అంటే మీరు ఏమేమి ఇచ్చారో నేను జస్ట్ 2 డేస్ నుంచి చెప్తున్నాను. సో ఇక్కడ స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి క్లైమేట్కి సూటబుల్ ఫ్యాబ్రిక్